వెల్కమ్ బ్యాక్ టు దానల్ ఇవాళ వీడియోలో మనం అండాలు వీరేకణాలు ఎలా క్వాలిటీగా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే విషయం గురించి చూద్దాం వాటి యొక్క డైట్ ఎలాంటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం మరి వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఎక్కడ కూడా మీరు మిస్ కాకుండా వీడియోని చూసుకోవచ్చు మరి టాపిక్లో వెళ్ళిపోదామా జనరల్గా కపుల్స్ హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క హెల్త్ స్టేటస్ కంటే ఎక్కువ ముందు అడిగేది ఏంటి అంటే మా యొక్క అండాల క్వాలిటీ ఎలా ఉంది కౌంట్ కరెక్ట్గా ఉందా లేదా అని డాక్టర్ని అడగటం జరుగుతూ ఉంటుంది కానీ ఇలాంటి అండాలు అనేది ఫ్రమ్ ద మెచ్యూర్ అయినప్పుడు అంటే బై బర్త్లో ఉమెన్స్లో తీసుకున్నట్లయితే ర్త్లో కొన్ని మిలియన్స్ ఆఫ్ అండాలనేవి ఉంటాయన్నమాట అవి థర్టీన్ ఏజ్ మెనార్కే స్టేజ్ వచ్చింది అంటే మంత్లీ ఒక అండం అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అది కూడా బాగా పక్వానికి వచ్చి కరెక్ట్ సైజ్కి పీరియడ్స్కి ముందు రిలీజ్ అవ్వటం జరుగుతూ ఉంటుంది అనమాట సో మెన్స్లో చూసినట్లయితే ఇది ఎక్కువగా థర్టీన్ ఇయర్స్ నుంచి అవి ప్రొడ్యూస్ అవటం జరుగుతుంది అవి బాగా మెచ్యూర్ అయిపోయి ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ వీళ్ళకి చూసినట్లయితే సెవెంటీ ఇయర్స్ వరకు కూడా ఆ యొక్క స్పోమ్ అనేవి ప్రొడ్యూ ప్రొడక్షన్స్లోకి వస్తూ ఉంటాయి బట్ ఉమెన్స్లో చూసినట్లయితే ఫిఫ్టీ ఇయర్స్కి అంటే మెనో ఫస్ట్ స్టేజ్ వరకు ఫ్రమ్ ద బర్త్ల నుంచి ఫిఫ్టీ ఇయర్స్ వరకు అండాలనేది ఉత్పత్తి అవుతూ ఉంటాయి అన్నమాట ఇలా జరుగుతున్నప్పుడు అంటే థర్టీ ఇయర్స్ దాటింది అంటే ఆ యొక్క క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ బై బర్త్ల నుంచి వచ్చిన అండాలు కాబట్టి థర్టీన్ ఇయర్స్కి ఎవరైతే పెద్ద మనిషి అవుతున్నారో వాళ్ళలో మంత్లీ మంత్లీ ఒక సైకిల్ లాగా అంటే ఒక అండం రిలీజ్ అవటం గమనిస్తుంటాయి ఇది జనరల్గా ప్రాసెస్ అనమాట అసలు అండాలు శుక్రకణాలు ఎలా రిలీజ్ అవుతాయని వీటి యొక్క నాణ్యతను పెంచుకోవాలంటే ఏం చేయాలి వాటిని కాపాడుకోవాలంటే ఎలాంటి చేయాలి అంటే కొన్ని టిప్స్ పాటించక తప్పదు అది ఫస్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లైక్ స్మోకింగ్ ఆల్కహాల్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఎవరికైతే ఇలాంటి కోమార్బిట్ ఇల్నెసెస్ ఉంటాయో అవి కంట్రోల్లో ఉంచుకోవాలి నెక్స్ట్ చూసినట్లయితే వాళ్ళ యొక్క డైటరీ ప్యాటర్న్ అనేది మార్చుకోవాలి ఇప్పుడుండే కరెంటు సిచ్యువేషన్స్లో బిజీ స్కెడ్యూల్స్లో అంతా కూడా రెడీమేడ్ ఫుడ్స్ లైక్ జంక్ ఫుడ్స్ కావచ్చు చైనీస్ ఫుడ్స్ కావచ్చు ఇవి ఎక్కువగా తీసుకోవటం అంటే మైదా స్టఫర్ థింగ్స్ అనమాట ఈ మైదా స్టఫర్ థింగ్స్ తినటం వలన బాడీలో ఫ్యాట్ డిపోజిషన్స్ అంతేకాకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట దీంతో ఏమే ఎఫెక్ట్ అవుతుందంటే ఎండాలు వీర్య కణాల యొక్క నాణ్యత తగ్గిపోతుంది కాబట్టి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎంత ఇంపార్టెంటు డైటరీ ప్యాటర్న్ కూడా అంతే ఇంపార్టెంట్ అంతేకాకుండా ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ బాడీకి ఎప్పుడైతే ఎక్సర్సైజెస్ మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ ఎప్పుడైతే బాగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటామో ఆ ఎండోర్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అనమాట ఎండోర్ఫిన్స్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే బాడీలో ఉండే ఫ్యాట్ డిపాజిషన్స్ కావచ్చు టాక్సిన్స్ డిపాజిషన్ కావచ్చు అంతా కూడా ఎక్స్క్రీట్ అయిపోతూ ఉంటుంది సో బాడీకి ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంతో పాటు ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి డైట్ డైట్లో ఎక్కువగా ఎలాంటి ఫుడ్స్ని తీసుకుంటే వేరే కణాలను కావచ్చు అలాగే అండాలు కావచ్చు నాణ్యతను పెంచుకోవచ్చు అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి విటమిన్ సి రిచ్ ఫుడ్స్ అనమాట ఇది ఏ రకమైన ఫుడ్స్లో ఉంటుంది అంటే ఎక్కువగా నిమ్మజాతి అంటే సి విటమిన్ ఉండేది నిమ్మకాయలు కావచ్చు ఆరెంజెస్ అండ్ యాపిల్స్లో యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు విటమిన్ సి అనేది కూడా రిచ్గా ఉంటుంది పోమోగ్రానేట్స్ కూడా అంటే పుల్లటి పదార్థాలు ఏవైనా కూడా విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ ఎఫెక్ట్ అనేది క్వాలిటీ ఎగ్ యొక్క క్వాలిటీ కావచ్చు అలాగే స్పోమ్ యొక్క క్వాలిటీని ఇంక్రీజ్ చేసే వాటిలు ఈ ఫుడ్ అనేది ఎంతో ప్రథమ పాత్ర వహిస్తుంది అనమాట మరి ఈ ఫుడ్తో పాటు జింక్ రిలేటెడ్ ఫుడ్స్ లైక్ డ్రై ఫ్రూట్స్ బాదాం లైక్ వాల్నట్స్లో కావచ్చు ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్లో అన్నింటిలో కూడా జింక్ అండ్ సెలీనియం కూడా ఉంటుంది కాబట్టి ఇవి కూడా ఎగ్ యొక్క క్వాలిటీ యొక్క మొటిలిటీ అండ్ క్వాంటిటీ క్వాలిటీని ఇంప్రూవ్ చేయటంలో ఎంతో ఉపయోగపడుతుంది అనమాట చాలామంది అడుగుతూ ఉంటారు గర్ల్స్లో అదర్ దెన్ ద ఈ థింగ్స్ అంటే ఎగ్ సరిగా రిలీజ్ అవ్వటం లేదు అంటే రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కొంతమందిలో కొంతమందిలో చూసినట్లయితే పీసీఓడి ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటారు లే కొంతమందిలో చూసినట్లయితే వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారన్నమాట వెయిట్ గెయిన్ అవటం అంటే బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ పీసీ బాడీ బాడీ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటారంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఎవరైతే బాధపడుతున్నారో ఆటోమేటిక్గా వాళ్ళకి ఏం జరుగుతుందంటే వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారనమాట అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది అందులో జరుగుతూ ఉంటుంది మరి ఇదండి ప్రాసెస్ అంతా కూడా మన యొక్క లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు మెడిసిన్ యూజ్ చేసినప్పటికీ మేము మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాం అయినా కూడా మాకు ఎరెగ్యులర్ పీరియడ్సే వస్తుంది ఎగ్ క్వాలిటీ రిలీజ్ అవటం లేదు ప్రెగ్నెన్సీ రావటం లేదు అని చెప్పి చాలామంది అడుగుతుంటారు సో వీళ్ళందరికీ కూడా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు మెడికేషన్స్తో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ డైటరీ ప్యాటర్న్ చేంజెస్ చేయకపోతే ఎలాంటి మీరు ప్రయత్నించినప్పటికీ ఎగ్ అనేది క్వాలిటీగా ఉండదు అని చెప్పేసి చెప్తున్నాను కాబట్టి మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేంజ్ చేసుకుంటూ అట్లాగే డైటరీ ప్యాటర్న్ కావచ్చు నెక్స్ట్ యొక్క హ్యాబిచువల్ చేంజెస్ లైక్ జంక్ ఫుడ్స్ని తీసుకోవటం ఎక్కువగా స్ట్రీట్ ఫుడ్స్ని ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవటం ఆయిలీ ఐటమ్స్ని ఎప్పుడైతే మనం కంట్రోల్లో పెట్టుకుంటారో అప్పుడు మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉండవు ఎర్లీగా మీరు ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మరి ఇదండి వీడియో అంటే ఎగ్ యొక్క నాణ్యతను అలాగే శుక్రకణాల యొక్క నాణ్యతను పెంచుకోవాలంటే ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లో ఫాలో అవ్వాలి అనే విషయం తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ టాపిక్ మీద మీకు ఏదైనా డౌట్స్ క్వరీస్ ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ